ఈ రోజు మీరు 10 సీట్లు వైకాపాని గెలుపిస్తే ఏకంగా ల్యాండ్ సాండ్ వైన్ మైన్ బెట్టింగ్ క్రికెట్ మాఫియాకి ఏకంగా అడ్డాన్ని మార్చేశారు ఈ వైకాపా నాయకులు మూడు కీలక పోస్టులు నెల్లూరు జిల్లాకి ఇచ్చాడు జగన్ హాఫ్ నాలెడ్జ్ వ్యక్తికి ఇరిగేషన్ మంత్రి ఇచ్చారు ఆయన పని తక్కువ డైలాగులు ఎక్కువ ఆయన నాకు సవాల్ వేస్తాడంట ఈ సిల్లీ బచ్చా నాకు సవాల్ వేస్తాడంట ఛాలెంజ్ విసురుతాడంట రా నేను ఇక్కడనే నాయుడుపేటలో ఉన్నా మేమెంత అభివృద్ధి చేశామో మీ చేత గాని సైకో జగన్ ఎంత అభివృద్ధి చేశాడో చర్చకు నేను సిద్ధం వెంకటగిరిలో నువ్వు అవినీతి సొమ్ముతో 100 ఎకరాలు కొన్నావే ఆ షుగర్ ఫ్యాక్టరీ పక్కనున్న 100 ఎకరాల్లో చర్చకి నేను సిద్ధమని ఈ సభాముఖంగా ఆ సవాల్ నేను స్వీకరిస్తున్నా మీ నాయకుడు లాగా పర్దాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ మేము కాదు బ్రదర్ భయం మా బయలుదేరడంలో లేదు ఆ హాఫ్ నాలెడ్జ్ వ్యక్తి చెప్తున్నా జగన్ని కూడా తీసుకురా నెల్లూరు సిటీ టికెట్ నీకు ఇస్తాడని సభా సాక్షిగా చెప్పించని ఆయనకి నేను ఈరోజు సవాల్ ఇస్తున్నా ఇంకా నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా వీళ్ళకి కప్పం కడితేనే పనులు జరిగే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఇంకా నాయుడుపేటలో హాఫ్ నాలెడ్జ్ మాజీ మంత్రి బెట్టింగ్ రాజు రూప్ కుమార్ తో కలిసి 100 కోట్లు విలువైన భూమిని ఏకంగా అక్రమ లేఅవుట్లు వేశారు సోలూరుపేట ముప్పు ప్రాంతంలో కరెంటు పోల్ సైతం మునిగే చోట ఏకంగా అక్రమ లేఅవుట్లు వేసి అమ్మేశారు ఇంకా పుల్లికాట్ సరస్సులో తెలుగు మత్స్యకారులపై దాడులు జరిగితే కనీసం ఈ ప్రభుత్వం స్పందించలేదు మాకు న్యాయం చేయమని మత్స్యకారులు వెళ్తే ఏకంగా కుక్కలతో పోల్చి తిట్టి పంపించారు ఇక్కడున్న కమల హాసన్ కొంతమంది నెల్లూరు నగరానికి ఏం చేశారు శ్వేతపత్రానికి అన్నారు తప్పకుండా అన్నిటికీ సిద్ధమే నేను గత 5 సంవత్సరాలలో నెల్లూరు నగర నియోజకవర్గానికి అంటే సిటీ కాన్స్టిట్యూన్సీకి 5 సంవత్సరాలు మీరెంత పెట్టారు నేనెంత ఖర్చు పెట్టాను నేనెంత పనులు తీసుకొచ్చాను దానికి శ్వేతపత్రానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను ఎక్కడ వెనక్కి పోయే వ్యక్తిని కాను అన్ని లెక్కలు దాంతోనే ఎక్కడ ఇదేం ఫేక్ కాదు నువ్వు చేసినా నేను చేసినా ప్రజలకు కనిపిస్తే కావాలంటే తొందరలో కూడా చర్చకు కూడా సిద్ధమే అని చెప్పి తెలియజేస్తాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి తిరిగే కార్యక్రమాలు ఈరోజు చేస్తాం ఈరోజు పొద్దున్నే లేదా ప్రజలు మేలుకున్న టైము కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ప్రజలు నిద్రపోయిన తర్వాత లేకపోతే పాపం ప్రశాంతంగా సీరియల్లు చూస్తున్న టైంలోనో పాదయాత్ర చేసే నాయకుల్లాగా మాత్రం కాదు 7 తర్వాత మహిళా తల్లులు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కష్టపడి ఏదో సీరియల్ ఈరోజు చూస్తూ ఉంటే ఆ టైంలో ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా రోడ్డు మీద నడిచిపోయే వ్యక్తులు మాత్రం కాదు గడప గడపకి తిరిగినప్పుడు కావచ్చు స్థానికంగా ఉన్న సమస్యలు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏదైతే కొన్ని సమస్యలు అడిగారో దానికి సంబంధించి 2 డివిజన్లో 25 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా షమండివారి తోట రోడ్డు అంటే మొత్తం కూడా శంకుస్థాపన ఇక్కడే పెట్టాం చమటివారి తోట రోడ్డు తిరుసుపేటకి సంబంధించిన రోడ్డు కొన్ని ప్రాంతాల్లో డ్రైన్స్ అలాగే ఏదైతే డీసిల్టింగ్ తిరుసుపేట దగ్గర పవన్మాన్యం దగ్గర అంతా డీసిల్టింగ్ అవ్వచ్చు అన్ని పనులు కూడా పూర్తిగా 125 లక్షలతో ప్రారంభించడం జరిగింది
దాదాపు ప్రతిరోజు కూడా ఎక్కడికెక్కడ మేము తిరుగుతా ఉన్నాం ఆ పల్లన్ని కూడా ఇంకో 10 రోజుల్లో దాదాపు 10 నుంచి 15 కోట్ల రూపాయల పన్ను నెల్లూరు నగర నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అన్ని కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తాం ఖచ్చితంగా మా పొరపాట్లు ఉంటే ప్రజల మమ్మల్ని నిలదీసే హక్కు వాళ్ళకు ఉంటుందండి ఓట్లేసి రోజు గెలిపించుకొని మేము స్థాయిలో ఉన్న వాళ్ళు తప్పకుండా అడగాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది అడిగే హక్కు ప్రజలకు ఉంటుంది తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది అడిగినప్పుడు కోప్పడో బాధపడో వాళ్ళు అడిగారు మమ్మల్ని వాళ్ళకి ఏమందంటే అడిగినప్పుడు దాన్ని ఎలా సమస్యను పరిష్కరించాలో చూసుకొని పరిష్కరించుకుంటూ పోతే వాళ్ళ మనసులు గెలుచుకుంటాం అలా కాకుండా వాళ్ళు అడిగారు వాళ్ళు తిట్టారు మనం ఏమీ పని చేయలేదనుకో శాశ్వతంగానే మనల్ని తిరస్కరిస్తారు కాబట్టి ఏ ప్రాంతానికి పోయినా ఖచ్చితంగా ఒక 100 మంది ఉన్నప్పుడు కొన్ని పనులు జరుగు కొన్ని అడిగినప్పుడు చెప్తాం ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా కూడా ఒక కుటుంబంలో కూడా నలుగురు బిడ్డలు ఉంటే ఆవిడ పని చేసేవాడు ఉంటాడు కొందరు 50% పని చేసేవాడు ఉంటాడు ఆవిడ పని చేయనివాడు ఉంటాడు అందుకని పని చేయనివాడిని తిడతా ఉంటే ఆడి మీద ప్రేమ లేదని కాదు మారాలని మార్పు కోరుకొనే తిడతారు ఎవరైనా అట్లా మనం కూడా వెళ్ళినప్పుడు అయ్యా మాకు ఇక్కడ కాలవ లేదో మాకు రోడ్డు లేదో లేకపోతే ఇన్ని రోజులు రాలేదో ఏదో కారణాల వల్ల ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు మనం దాన్ని పని చేసి చేయించాల్సిన బాధ్యత మా మీద ఉంది గెలిచిన కార్పొరేటర్ల మీద ఉంది అందులో భాగంగానే ఈరోజు వాలంటీర్లు కానీ అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు మా నాయకులు వెళ్తూ ఉన్నారు చేసే కార్యక్రమం ముందుకు వెళ్తాం ఏదైతే 39 40 డివిజన్లో పెండింగ్ ఉన్న పనులు అన్నీ కూడా రానున్న 2 నెలల్లో సంపూర్ణంగా ఫినిష్ చేస్తాం పని కూడా బ్యాలెన్స్ లేకుండా చేసే కార్యక్రమం తప్పకుండా పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే గతంలో పిలిచినవి కాకుండా ఇప్పుడు 25 లక్షలు అవసరమైతే ఇంకొంచెం ఎక్కువైనా సరే 39 40లో ఏ పనులు కూడా బ్యాలెన్స్ లేకుండా చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పటికే ఇక్కడ 85 లక్షలతో ఒక పార్కును గతంలో కూడా నిర్మించాం సో అన్ని కార్యక్రమాలు రేపటి నుంచి రేపు ఇంకా కొన్ని శంకుస్థాపనలు ఉన్నాయి ఈ 10 రోజుల్లో రానున్న రోజుల్లో 15 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు ఉన్నాయి తప్పకుండా అన్నీ చేస్తాం